पल्ला राजेश्वर रेड्डी सार एवरो माकु इंतवरकु तेलियदु पेर विनडं तप्प एप्पुडु जनगाम कांस्टिट्यूएंसीकि वच्ची कौन्सिलर्ल पेर्लु तेलुसा एनिकु इप्पुडु फोन्लु चेसि नाकु सपोर्ट चेयंडि अंटे ए रकंगा चेस्तां इदे अड्डालो तिरुगुतारु वस्तारु पोतारु अंबेडकर् गारिकि ओक्कसारैन पूलमाल इच्चारेमो कनुकोंडि विद्यार्थुलकु एं चेशारो चेप्पमनंडि डब्बुलकु ईसारि जनगाम प्रजलु अम्मुडु पोतारु अनुकुंटारा డబ్బులకు లొంగే ప్రజలు కాదు జనగామ వాళ్ళు అని ఏ రకంగా టికెట్ తీసుకొచ్చుకుంటారు అధిష్టానాన్ని మేము గౌరవిస్తాం కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని మేము గౌరవిస్తాం వాళ్ళ మాటకు మేము తలొగుతాం కానీ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం ఈసారి జనగామ గడ్డ మీద గులాబీ జెండా ఎగరదు ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టయితే చేజార్చుకున్నట్టు ఒక సీట్ కన్ఫర్మ్ గా పోయినట్టే అవుతది అందుకోసం మేము పల్లా రాజేశ్వర రెడ్డికి సీట్ వద్దు టికెట్ ఇవ్వొద్దు అని కోరుకుంటున్నాము అధిష్టానం ఎవరికి ఇచ్చినా మేము కట్టుబడే ఉన్నాం ఇదివరకు పల్లరాజేశ్వర రెడ్డి గారిని కూడా అధిక అధిష్టానమే పంపించింది అదే గౌరవంతో మేము పల్లరాజేశ్వర రెడ్డి గారిని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నాం ఎన్నుకున్న ఆయన బాధ్యతలు ఏ రోజైనా నిర్వర్తించిండు జనగామ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పదవికి న్యాయం చేస్తారు ఈ రోజు జనగామలో ఒక ఎమ్మెల్సీగా మా భోజన బస్టి గారిని గెలిపించుకున్నాం ఆయన ప్రతి ఒక్క ఎంపీటీసీకి కానీ ప్రతి ఒక్క జెడ్పీటీసీకి కానీ ఆయన సొంత నిధులతో కానీ ప్రతి మంచిలో చెడులో ఆయన ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని కూడా మేమే గెలిపి ఆయన కూడా ప్రతి మా కష్టంలో సుఖంలో అన్నిట్లల్లో ఉన్నాడు ఇదే పల్లరేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అయ్యారు జనగామకు లేడా లేదా చెప్పండి మీరే మీరు ఎప్పుడైనా మరి మీ ఎమ్మెల్సీని అడిగినరా మరి డెవలప్‌మెంట్ ప్రజల సమస్యలు అడగాల ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చటడ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చే వాళ్ళే నాయకులు మేము 20 ఏళ్ల నుండి కూడా ఈ పార్టీలో పని చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ నుండి చేసిన మహిళలకు కూడా గౌరవం లేకుండా ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వంలోని పనిచేసే పదవులు ఉన్న వాళ్ళను పిలిపించుకొని సంతకాల సేకరణ చేసి మరి ఉన్న ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మరి వీళ్ళను మీరు వెనక దొక్కకుండా పోతే పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి కేసీఆర్ గారు మరి ఇలా వీర తిలకం దిద్ది జనగామ గడ్డ మీద నేను ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి మరి కృష్ణన్ గ్రౌండ్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తే వీర తిలకం దిద్దిన ఒక మహిళా నాయకురాలుగా నేను ఈ రోజు పల్లా రాజేశ్వర రెడ్డికి 2020లో మాత్రం అనురాగ్ స్టూడెంట్ కార్యకర్తలతోటి ఒక 10 మంది స్టూడెంట్స్ తోటి పనిచేస్తే అక్క మీలాంటి మహిళ ఎక్కడ కూడా దొరకదు ఇంత ప్రేమ ఇంత అనురాగం ఇంత ఆత్మీయత అనేది లేదు సార్ మాకు ఇప్పటి వరకు కూడా మాకు కనీసము మేము పని చేసి గెలిపించినందుకు మాకు గుర్తింపు లేదు మాకు వద్దు మాకు లేదు ఎమ్మెల్సీగా గెలిచిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి లేదంటే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వస్తే మాత్రం మేము తల వంచుకొని పనిచేయదలుచుకుంటూ సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మేము గెలిపించినాం యువతతో ఓట్లు వేయించినాం ఇంతవరకు ఆయన ముఖం కనపాలండి తెలంగాణ ఉద్యమప్పుడు ఎవరు లేరు తెలంగాణ ఉద్యమప్పుడు ముత్తిరెడ్డి గారు కష్టపడి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి తెలంగాణ దూదాలను పెట్టిండు తెలంగాణ కోసం కష్టపడ్డాడు ఆయన 3 సార్లు టికెట్టు ఉప్పల్ నుంచి పోటీ చేసిండు పాలకొద్దులు పోటీ చేసిండు 20 ఏకరాలు పోటీ చేసిండు అప్పుడు చేసి కూడా తెలంగాణ కోసం కష్టపడ్డాడు జనగామకి ఏం మోసం చేసిండు ఆయన ఎవరో మంది మాట నమ్మద్దు జిఆర్ఏపీ ఎలా వాళ్ళు అమలమైన వాళ్ళు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులకు అమలమయ్యారు ఇదంతా కరెక్ట్ వర్జినల్ మనుషులు ఇదంతా